నమస్కారం. ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం. ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ఆరోపించిన జగన్. ఏసీబీ అధికారి అంటూ రాష్ట్ర స్థాయిలో దోపిడీ, అరెస్టు చేసిన పోలీసులు. వ్యవసాయ కార్మికులకు 2 ఎకరాలు సాగుభూమి, 3 సెంట్ల ఇళ్ల స్థలం వద్ద వ్యవసాయ కార్మికులకు 3,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ ఎదుట సిపిఐ మరియు బీకేఎంయు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ భూమి లేని నిరుపేదలకు, దళితులకు విద్యుత్ 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం అట్లాగే సిపిఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 2 ఎకరాలు సాగుభూమి ఇవ్వాలని, 3 సెంట్ల మరి ఇంటి స్థలం ఇవ్వాలని, వృద్ధులందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు అర్బన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో శ్రీ హేవలంబి నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని 2017 పోలీస్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అర్బన్ ఎస్పీ త్రిపాఠి, తులసి గ్రూప్స్ ఆఫ్ కంపెనీ అధినేత తులసి రామచంద్ర ప్రభు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పరిషత్లో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పులిచింతల ఎస్పీఐ డిప్యూటీ కలెక్టర్ సత్యప్రసాద్ నిర్వహించారు. అనంతరం పలువురు ఫోన్ల ద్వారా ఫిర్యాదులు చేశారు. డిప్యూటీ కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అయితే మా గ్రామంలో
630 కుటుంబాలు ఉన్నాయి. 630 కుటుంబాల్లో 550 ఇంటికి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ప్యాకేజ్ ఇచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ప్యాకేజ్ ఇచ్చారు. ఏం పోయినాయి మీకు? ఇల్లు కోల్పోయినాయండి. ఇల్లు పొలాలు పులిచింత ప్రాజెక్ట్ కింద 5 సెటిల్మెంట్ కింద ఇచ్చారు. కానీ ఇంకా 35 కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది. వాటిని పోయిన జనవరి నెలలో సంతకాలు కూడా పెట్టారు మేడం గారు. పెట్టి అవి పేయకుండా ఆఫీస్కి వెళ్ళినాయి డబ్బుల కోసం. వెళ్ళినాయంటున్నా కానీ దొరికి అమౌంట్ ఇవ్వాలి. పోయిన ఏంటి సంవత్సరం ఇచ్చారు కూడా. ఇల్లు పోయి 2009 కూడా పోయా. 2009 అప్పటి నుంచి తిరుగుతున్నామండి. పని అవ్వాలి. ఇస్తామంటున్నారు. ఏం చదువుతున్నారు? కానీ ఇవ్వట్లే. కుటుంబానికి 9,63,000 ఇచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ కింద మా గ్రామానికి వన్ టైం సెటిల్మెంట్ కింద 9,63,000 ఇచ్చారు. అందులో ఒకరు కొంచెం కూడా రాలేదా? కొంతమందికి వచ్చారు సార్. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలే. ఈ 35 పేరు లాగినాయి. అయితే ఇవి కూడా సంతకాలు పెట్టి పేగంట ఆఫీస్కి వెళ్ళినాయని జనవరి నెలలో చెప్పారు ఆఫీసర్లు. కానీ ఇంతవరకు అవి మా చేతికి అందల. ఇంకా ఎన్ని రోజులు? రేపు మే నెల కానీ జూన్ నెలలో కానీ ఒక గ్రామానికి ఖాళీ చేయాలంటారు. ఈ లోపల అమౌంట్ ఇస్తే మేము ఖాళీ చేసి వేరే చోట చూసడానికి అవకాశం ఉంది. అందుకని అధిక గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇసుక క్వారీ వద్ద ఈతకు దిగి గల్లంతైన కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సాయితేజ విద్యార్థి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ ప్రతాప్ కుమార్ తెలిపారు. హోంమంత్రిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్గేట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. కాకినాడ నుండి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వెళ్తుండగా జరిగింది. ఈ ప్రమాదంలో 4 సిబ్బందులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏర్పేడు లారీ ప్రమాదం మృతి చెందిన వారి కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏర్పేడు రోడ్డు ప్రమాద ఘటన బాధాకరమన్నారు. చిత్తూరు జిల్లాలో 100 చోట్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, పోలీసులు రెవెన్యూ అధికారులు అండదండలతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతుందని జగన్ ఆరోపించారు. అలాగే ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీలు, మధు, అన్ని పార్టీలు అందరూ కలిసి ఏకంగా 600 లారీలను, 600 ట్రాక్టర్లను, లారీలను, జేసీబీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన పరిస్థితులు. 8 చోట్ల ఈ ఒక్క నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. జిల్లాలో దాదాపుగా 100 చోట్ల ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. యథేచ్ఛగా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. కంప్లైంట్ చేయడానికి ఎవరైనా పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళందరూ ప్రతి ఇంట్లో కూడా అడుగుతూ ఉన్నారు ఒకటి, అన్న ఇది ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు దీంట్లో ఫ్రంట్లో ఉన్నారు, ఎవరు ఎరకలు ఉన్నారు అనేది అందరికీ తెలుసు. అయినా ఎందుకన్నా హైలైట్ ఇది చేయడం లేదు, హైలైట్ ఇది కావడం లేదు అని అడుగుతూ ఉన్నారు. పక్కన ఇదే గ్రామానికి, పక్క గ్రామానికి సంబంధించిన ధనుంజయ నాయుడు పేరు చెప్తా ఉన్నారు. నీ కళ్ళ ముందునే ఆధారాలు కనిపిస్తూ ఉండే 100 జిల్లాలో 100 చోట్ల జరగడం లేదా ఇసుక మైనింగ్? నేను నిన్నే అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతూ ఉన్నది వాస్తవం అవునా కాదు నిన్నే అడుగుతా ఉన్నా. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు అనే పేరు గ్రామస్తులు చెప్తా ఉన్నారు, నిన్నే అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో 8 చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉంది ఇసుక మాఫియా అనేది. నీకు తెలియదా? నీకు తెలియదా? నిన్నే అడుగుతా ఉన్నా. 600 లారీలను 6 కిందట అందరూ కలిసికట్టుగా ఒకటే పట్టించిన పరిస్థితి మీకు తెలియదా? నేను నిన్నే అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడానికి ఎన్నిసార్లు పోయినారన్న సంగతి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ ముందరనే ఎస్పీ దగ్గరికి, వీళ్ళందరూ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ లేడు, తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు గేట్లు మూసేసి లోపలికి రానిపోకుండా ఉన్న సంఘటన నీకు తెలియదా అని నిన్నే అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ నీకన్నా ముందరనే సాక్ష్యాధారాలుగా, నీకన్నా ముందరనే ప్రైమాఫీసీగా కనిపిస్తూ ఉంటే, ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యాలు కావాలి అని అంటే ఇంకా నేనేమన్నా కెమెరాలు పెట్టి చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు నేను తీసి కెమెరాలు పెట్టాను. దేశవ్యాప్తంగా హిందూ మతోన్మాదులు పాలకులుగా మారుతున్న క్రమంలో ప్రజల సంపదను బహుళ జాతి కంపెనీలకు తెగ నమ్ముతున్నారన్నారు. ప్రజలు హక్కులడిగిన ప్రజాసంఘ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలో నిర్బంధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 30 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ ధర్నా వాల్ పోస్టర్ను ప్రజాస్వామిక వేదిక నాయకులు ఆవిష్కరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థి కుదవులు, కవులు, కళాకారులు,
మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవి రాఘవులు, మంగళగిరి డివిజన్ కార్యదర్శి ఎస్ లక్ష్మారెడ్డి, డిటిఎఫ్ మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే జిఎల్ సాయిబాబా అంగవికలుడు అయినప్పటికీ కూడా ఆయన మెదడు సూపర్ పవర్ గా పనిచేస్తుంది. 20 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. మాకున్న చట్టం ప్రకారం, ఉపా చట్టం ప్రకారం కేవలం ఆ పరిధిలో మాత్రమే శిక్ష వేస్తున్నాం. ఎందుకంటే పెద్ద శిక్ష వేయాలని మాట్లాడింది. అంటే బీజేపీ నరహంతక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనారాన్ని ఎక్కించుకున్నటువంటి న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో భారత శిక్షా స్మృతికి బదులు మనుధర్మాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రొఫెసర్ జిఎల్ సాయిబాబా అతని సహచరులకు శిక్ష వేయడం. అంటే ఈ దేశంలో అభివృద్ధి అంటే పోలీస్ క్యాంపులు, లేకపోతే హత్యలు అత్యాచారాలు, ప్రజల ఆస్తుల్ని విదేశీ కంపెనీలకు ధరదత్త చేయడం తప్ప ఇంకొక మార్గమే లేదు. ఈ దేశంలో కూడు గూడు గుడ్డ కోసం ప్రశ్నిస్తున్నటువంటి ప్రజాస్వామిక హక్కులను హరించి వేయడం అంటే ఈ దేశాన్ని పరాయి పాలన చేయడమే. అటువంటి సందర్భాల్ని ప్రొఫెసర్ సాయిబాబా వ్యతిరేకించాడు. దేశవ్యాప్తంగా అనేటువంటి మేధావులను కూడా కట్టాడు. ఇది నేరమైపోయింది. అందుకే మావోయిస్టులతో సంబంధాలు లేని చెప్పేసి న్యాయస్థానం నమ్మి ఆయన శిక్ష వేయడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం దేశంలో ఇంకోటి లేదు. అందుకని అది కాకుండా అట్లాగే ఛత్తీస్గఢ్ పోలీసులు చేస్తున్నటువంటి అకృత్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బయట ప్రపంచాలు తెలియజేయడం కోసం వెళ్ళినటువంటి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పోరాట సమితి అధ్యక్షుడు తుట్టు ప్రభాకర్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 4 నెలలైనప్పటికీ కూడా బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. ఇవాళ ఎస్పీ కమిషనర్లో న్యాయమూర్తులు నడుస్తూ ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రొఫెసర్ సాయిబాబా పైన, అలాగే తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులని, వాళ్ళ శిక్షల్ని రద్దు చేసి వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామిక వేదిక మేము డిమాండ్ చేస్తాం. ఏసీబీ అధికారి అంటూ రాష్ట్ర స్థాయిలో దోపిడీలకు పాల్పడుతున్న దోపిడీ దొంగను గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ వెస్ట్ వారి పర్యవేక్షణలో శ్రీవాయి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగరంపాలెం పిఎస్ వారు, వారి సిబ్బంది సహాయంతో నిందితుడిని నల్లపాడు రైల్వే గేటు వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 90,000 రూపాయలు మరియు స్ప్లెండర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అండర్ సెక్షన్ 419 and 506, సెక్షన్ 66C ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒక మనిషి, నౌ హీ హాజ్ బీన్ అరెస్టెడ్, కలాకొండ మధు ఎలియాస్ రమేష్, మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్. వారు ఏసీబీ డిఎస్పీ అని చెప్పి చాలామందితో, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫీసర్తో డబ్బు అడగడం స్టార్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఫోన్ నంబర్ తీసుకోవడం, తర్వాత అందరికీ ఫోన్ చేయడం, నేను ఏసీబీ డిఎస్పీ ఉన్నాను, మీరు ఇది తప్పు చేశారు, మీరు ఎక్కడ కరప్ట్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు నాకు ఇవ్వండి, లేకపోతే మీ మీద రేట్ పెడతాము అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మాకు జేడీ అగ్రికల్చర్ గారు, వారు కూడా ఫోన్ వచ్చింది. వారు మాకు ఇమీడియట్ కంప్లైంట్ ఇచ్చారు. వారు కంప్లైంట్ పరంగా ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి మనం అక్యూజ్ గురించి వాళ్ళకి అప్రిహెండ్ చేయడానికి మనం ట్రై చేశాం. ఫస్ట్ అక్యూజ్కి ఐడెంటిఫై చేయడం, ఎవరు అక్యూజ్ ఉన్నారు, తర్వాత అక్యూజ్కి ఎట్లా అప్రిహెండ్ చేయాలి, దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బెస్ట్ డిఎస్పీ సరిత ఆధ్వర్యంలో ఇది ఇన్స్పెక్టర్ గారి టీం ఏర్పాటు చేశారు. ఆ టీంలో మన ఎస్ఐస్ భాగ్యరాజ్ ఎస్ఐస్, సారీ రాజశేఖర్ ఎస్ఐ, భాగ్యరాజ్ భార్గవ్ ఇద్దరు ఎస్ఐస్కి టీం, రంగారావు ఎస్ఐ వారు కూడా పేపర్ వర్క్ వాళ్ళు అందరు కలిసి చేశారు. మన ఐటీ కోర్ టీంకి కూడా బాగా ఇంపార్టెంట్ ముఖ్యమైన రోల్ ఉన్నాయి. వారు కూడా లొకేషన్ తీసుకోవడం, ఏ నంబర్తో ఫోన్ వచ్చింది చేసి అక్యూజ్కి అప్రిహెండ్ చేయడం జరిగింది. గుంటూరు నగరంలోని వార్డులకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీని పటిష్టపరచడానికి, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ విజయపదంలోకి తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన రావాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా తెలియజేశారు. గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుంటూరు నగరం సంబంధించి వార్డు సంబంధించి వార్డు కమిటీలు, డివిజన్లు మరి పటిష్టపరచడానికి బూత్ కమిటీకి సంబంధించి ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. ఎలక్షన్స్ అనేది 199 పాళ్ళు రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎలక్షన్ వస్తాయి.
దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టపరచడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు అందరిలో కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి ఈరోజు ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పిరెడ్డి గారు, ముస్తఫా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ కమిటీ సంబంధించిన అందరూ కూడా మరి రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మరి రాబోయే కాలంలో వైఎస్ రాష్ట్ర పాలన రావాలి, ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా చైతన్యవంతులు చేసేసి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి, కష్టపడాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది, మరి ఎలా పరిపాలన చేస్తున్నారని, ఆ పరిపాలనని అంతమొందించి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్నమాట. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.